నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాద్ ఎంపీ గెలవడం అనేది చిన్నగా ప్రొద్దున ఒక బెడ్ కాపీ లాగినంత ఈజీగా ఆయన గెలుస్తాడు. ఒక ఎంపీ కాదు కేంద్ర మంత్రి కూడా అవుతాడు. ఆయన చూస్తా ఉంటే రాబోయే రోజులలో ఏదైతే 2024లో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. అవన్నీ పాటిస్తున్న వ్యక్తి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా దానము ధర్మము అన్ని గుణాలున్న ఏకైక వ్యక్తి మన అరవింద్ ధర్మపురి గారు. మరి ఇటువంటి వ్యక్తికి మనము ఒక నిజాయితీ పరుడు ఒక నిస్వార్థ పరుడు దేశం కోసం సేవ చేస్తా అని నిజామాబాద్ జిల్లాలో ఏ ఒక్క నిరుపేద చిన్న పిల్లలు ఏదైతే మరి అనారోగ్యంతో కొట్టుమాటలాడుతున్నారు మరి వారికి ఆర్థికంగా సహాయం చేస్తే బతుకుతారని తెలిస్తే వారెవరు కులము మతము వర్గము ప్రాంతము ఏది లేకుండా ఇప్పటికీ 100 ఏదైతే ఆపరేషన్స్ సక్సెస్ చేసి 100 ప్రాణాలు బతికించిన ప్రాణ ప్రదాతకు మరి దేవుడు ఐశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై భారత్.